వీటూ న్యూస్ పొలిటికల్ వ్యూ కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గురుజువాడ గ్రామంలో ఉన్నాం. గురుజువాడ గ్రామం నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎస్ రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు, ఆయన కుటుంబ నేపథ్యమైంది, ఎంపీటీసీగా ఆయన ప్రచారంలో గత 15 రోజులుగా ప్రచారంలో ఉన్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తూ ఉంది, ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు, అతని యొక్క అంశాలపై ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగా మీరు రాజకీయాలకి రాజకీయాలకైతే మూడేళ్ళు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి, అంతకు ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాదైతే వ్యవసాయ కుటుంబం సార్, అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్, నాకు పంటలు కూడా మంచిగా పండిస్తుండే, కానీ గిట్టుబాటు రైతులు రాకుండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మాకు మంచిగా ఇదైంది. అయితే కాబట్టి సార్ కేసీఆర్ గారి అభిమానంతోనే నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. ఇక దాని సార్ నుంచి కూడా మాకు మంచిగా నాకు పెద్ద ఫ్యామిలీ అయినా కూడా బెనిఫిట్స్ అయినాయి. కందులే చూసుకుంటే 3500 ఉంటుండే బయట, అంటే 70 క్వింటల్ పండిస్తాను నేను బిగ్గర్. దాని నుంచి ఆయన అభిమానం నుంచి రైతు సమయ సమితి మెంబర్ అయినా కోఆర్డినేటర్ అయినా, తర్వాత ఇక అందరు రోడ్డు వాళ్ళంతో మా ఊరు వాళ్ళు వ్యవసాయం మంచిగా చేస్తారు, మీరు ఉండాలి అని చేశారు. ఇప్పుడు ఎంపీటీసీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మీరు గ్రామంలో ఒక పెద్ద రైతు, రైతుగా మీరు తోటి రైతులకు గతంలో ఎలాంటి సేవలు అందించారు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా కూడా ఉన్నారు, ఈ నేపథ్యంలో వాళ్ళకి మీరు ఎలాంటి సేవలు చేశారు? సరైన రేటు ఇప్పించాను, గోదాం దగ్గర ఇప్పించినాను. నేను చెప్పాను సార్ ఉన్న ఇన్ని రోజులు మనకు రైతులకు బాగుంటుందని మేము మొన్న ఎలక్షన్లో కూడా బాగా పనిచేసాం, చేసేసి మా ఎమ్మెల్యే సార్ గెలిపించుకున్నాం. గత 15 రోజులుగా మీరు ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు, ప్రచారం వెళ్లే క్రమంలో మీ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తారు? మంచి స్పందన ఉన్నారు సార్, వాళ్ళే ప్రజలే, మా ఊరు ప్రజలే అందరు కలిసి నిలబెట్టారు నాకు. వాళ్ళు కంపల్సరీ నాకు 80% సపోర్ట్ మా ఊరు ప్రజలు, మద్రి అని గురిజీవాడలో కూడా మంచి స్పందన ఉన్నారు. రేపు నేను ప్రచారంలో తిరుగుతున్న క్రమంలో ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య ఒకటి నీటి సమస్యతో పాటు ఇతర సమస్యలు, మీ ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ సార్, మాది కూడా ఇప్పుడు వాటర్ డ్రై అయిపోయింది. వాటర్ ప్రాబ్లమ్ అయినాక డ్రైనేజ్ కొద్దిగా కాల్వలు అవి కావాలి, మద్రి విలేజ్లో చెప్పారు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు అసలు, కొన్ని రోడ్స్ కూడా కావాలి. ఇక అవన్నీ చూసి కృషి చేస్తారు. రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? ఇక రూలింగ్ పార్టీ ఉంది సార్, టీఆర్ఎస్ పైన రూలింగ్ ఉందని మేము ఫండ్స్, ఇప్పుడు జెడ్పీటీసీ కూడా మా ఆనంద్ గారు గెలుస్తారు, మేము గెలిస్తే తెచ్చి చేస్తాం, కంపల్సరీ చేయడానికి కృషి చేస్తాం. సర్పంచ్ కూడా మా ఊళ్ళో ఉన్నారు, అక్కడ మద్రి సర్పంచ్ రమేష్ గారు, ఇక్కడ సంగారెడ్డి గారు, అందరు కలిసి చేస్తాం మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అందరు. మీరు గతం చూసుకుంటే ఒక రైతుగా వచ్చారు, అంటే రాజకీయాల్లోకి ఎందుకోసం రావాలనుకున్నారు? నేను వ్యవసాయమే చేసుకుంటుంది, కాకపోతే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ నుంచి కోఆర్డినేటర్ మెంబర్ అయినాను. ఇక అంత రైతుల దృష్టి చేద్దామని ఇప్పుడు ప్రజలు ఇది వేసి నన్ను ఎంపీటీసీకి పెట్టింది. రాజకీయాలు తీసుకొచ్చాను, మీరు ఉండాలి అని ప్రజలే తీసుకొచ్చాను, అందరికి ఊర్లో ప్రజలకు అడగండి, ఎస్సీ కాలనీ వాళ్ళే మీరు ఉండాలి, మీరు ఉంటే మంచి, మేమేమి ఆశించలే కాదు. వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ నాకు. మీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎలాంటి మేలు చేస్తా ఉంది, అదేవిధంగా పథకాలు మీకు ఎంతవరకు సార్, మీకు ఎలాంటి పథకాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందో అవి ఎంతవరకు మైలేజ్ ఇస్తున్నాయి? మంచి మైలేజ్ ఇస్తున్నాయి సార్. ఏమిటంటే రైతు బంధు, ఒక రైతుకు ఒక్కోసారి ఏమి కూడా వండదు, 5000 అయితే ఇస్తున్నారు. ఇక డ్రై మా ల్యాండ్ మంచినే, వర్షాలు పడితే పంటలు పడతాయి మా దగ్గర మంచినే, వర్షాలు లేకుంటే ఏం లేదు. వాటర్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ పడిపోయింది మొత్తం, కాకపోతే పర్వాలేదు, రైతుకు ఒక బలం ఇచ్చినట్టు కేసీఆర్ సార్. లేకపోతే ఇతర పథకాలు కూడా మీకు ఎలాంటి దోహదపడుతున్నాయి? రైతు బంధు కానీ, కాకపోతే ఇది తర్వాత ఇన్సూరెన్స్ కానీ, షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అన్ని కూడా కేసీఆర్ సార్ ఇంప్లిమెంట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఇది చేస్తుంది. మీ కోవిడ్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది, మీ మండలానికి ఒక ప్రత్యేకత ఉంది, జాతీయ స్థాయిలో అల్లం పండించి అత్యధికంగా అల్లం పండించి అల్లం మీద ఆధారపడే రైతులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మీకు మీరు ఒక రైతుగా ఎంపీటీసీగా గెలిచి అల్లం రైతులకు ఏ విధమైనటువంటి మీరు
ప్రయోజనం చేకూరుస్తారు. ఎందుకంటే ఇక్కడ అల్లం రైతులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు, విత్తన సదుపాయం లేదు, గిడ్డంగి సదుపాయం అసలుకే లేదు. దాని వల్ల ఎక్కువ శాతం నష్టపోతా ఉన్నారు. దానికి మీరు ఏ విధంగా సొల్యూషన్ చూపెడతారు దానికి? అదే ఇక్కడ అల్లం ఎక్కువ వండుతుంది కాబట్టి అల్లం రైతులకు కూడా కృషి చేయడానికి వాళ్ళ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ మన యొక్క విత్తనం సబ్సిడీ గవర్నమెంట్ నుంచి పెరిగి కృషి చేస్తాం. ఎమ్మెల్యే గారికి మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి దేనికి కృషి చేస్తాం. అదేవిధంగా ఒక వ్యవసాయదారుడిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సరైన అంటే సబ్సిడీ పనిముట్లు రాక ఇతరత్ర ప్రాబ్లమ్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ రైతాంగాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారా? వాళ్ళకి పంట వేసే దశ నుండి వాళ్ళ సాగు సలహాలు సూచనలు నేర్చుకుంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు? సలహాలు టైం పొంటి అన్నీ చేస్తే పంట అవుతుంది సార్. నేను మండించాగా ఇదే కానీ ఇక్కడ ప్రజలకు కొద్దిగా అవగాహన లేదు. మేము ఇప్పుడు కోఆర్డినేటర్ ఉన్నప్పుడు కొందరికి సలహాలు ఇచ్చాను, టైం పొంటి స్ప్రేలు మందు కొట్టేస్తే పంట అవుతుంది. డ్రై క్రాప్స్ అవగాహన సదస్సు లాంటి ఏమైనా ఏర్పాటు చేసి మీరు ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు సలహాలు ఇచ్చాను. ఇప్పటి నుంచి ఇప్పుడు ఎంపీటీ చేరినప్పుడు ఒకసారి ఇది పెట్టేసి ఇంకా మంచిగా చేయడానికి కృషి చేస్తాం. అదేవిధంగా స్ప్రింక్లర్లు కానీ డ్రైల్యాండ్ ఉన్నది, డ్రైల్యాండ్ లో ఎక్కువ నీటి సదుపాయం తక్కువ ఉన్నారు కాబట్టి స్ప్రింక్లర్లు స్ప్రింక్లర్లు ఇవన్నీ చాలా అవసరం ఉన్నారు రైతులకు. కానీ కావాల్సినంతగా ప్రభుత్వం నుండి అందడం లేదు. మీ తరపు నుంచి మనం ఎక్కువ శాతం వందకు 100% ఇప్పించే ప్రయత్నం చేస్తారా? కృషి చేస్తాం సార్. మాకు అంత ఆఫీసర్ లేదు, మా దగ్గర అయితే ఉన్నాయి స్ప్రింక్లర్స్. మేము ముందే అగ్రికల్చర్ కాకపోతే వాటర్ ఎక్కువ శాతం బీదాబీకి రైతులు ఉన్నారు, గొడవ చిన్న రైతులు సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ముందు తీసుకెళ్తాం? కృషి చేస్తాం సార్ అందరికి తినకే. అదేవిధంగా మీ గ్రామంలో విద్యా వైద్య రంగాలకు సంబంధించినటువంటి మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు, వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? మన స్కూల్లో 10th వరకు ఉన్నారు సార్. వైద్యం కూడా హాస్పిటల్ ఉన్నది, దాన్ని మంచిగా మెయింటైన్ చేయడానికి చూస్తాం, కృషి చేస్తాం. ఓకే, ఫైనల్గా మీరు ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రజల్లోకి పోతా ఉన్నారు, మీరు ఈ ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తా ఉన్నారు? మెయిన్ వాటర్ ఇప్పుడు తాగడానికి వాటర్ ఇస్తామని అంటున్నాం. ఇంకా రోడ్స్ అన్నీ కొద్దిగా డ్యామేజ్ అయినాయి, చేపినీకి ఆఫీస్ చేద్దాము మినిస్టర్ దగ్గరికి ఫండ్స్ వచ్చి చేపిస్తాం. డ్యామేజ్ కూడా కొద్దిగా మధురి విలేజ్లో లేవు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి మీకు ఉన్నటువంటి సత్సంబంధం ఎలా ఉంది, రిలేషన్? ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్యే కూడా మన మంచిగా సార్ కాబట్టి ఎక్కువ నిద్ర తెచ్చే అవకాశం. వీటి న్యూస్ ద్వారా ప్రజలకు చెప్పడం ఏంటంటే మన రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది ఇక్కడ. మనకి స్థానికంగా కూడా మనము ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మనము టీఆర్ఎస్ గెలుచుకుంటే అన్ని అత్యధికంగా నిధులు తెచ్చుకొని మన గ్రామం డెవలప్ చేసినట్టే ఇది ఉంటుంది కాబట్టి కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుచున్నాను, మన ప్రజలకు కోరుచున్నాను